మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సో ఈ కలయిక అనేది రాజకీయాల్లోకి ఎంట్రీకి సంబంధించా లేకపోతే ఏంటి? ఎంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుజన్. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య సినిమాలు కూడా ఎక్కువ చేయట్లేదు. సో సడన్గా మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది మర్యాదపూర్వకంగానే. అంటే ఇన్ని రోజుల తర్వాత కలవడం వెనక ఆయన ఏమన్నా రీఎంట్రీ ఇవ్వబోతున్నారా పాలిటిక్స్లోకి? సో చిరంజీవి నాకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలకు దూరంగా ఉంటాను రాజకీయాలకి అని చెప్పి ఒకనొక సందర్భంలో చెప్పారు. అట్ ద సేమ్ టైం ఒక సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన ఏమన్నారంటే రాజకీయాల్ని నేను వదిలిపెట్టాను కానీ నన్ను రాజకీయాలు వదిలిపెట్టడం లేదని చెప్పి ఆయన ఒక డైలాగు ఒక సినిమాలో కూడా పెట్టారు. ఆ డైలాగ్ కూడా వినిపించారు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా. ఇది ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే చిరంజీవి రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు ఆయన తీసుకుంటున్నారు అనేది ఇటీవల కాలంలో వినిపిస్తుంది. కానీ అఫీషియల్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనేది నిజం. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయలేదు, సభ్యత్వాన్ని వెనక్కి తీసుకోలేదు. అంటే కాంగ్రెస్లో ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది. ఇది ఒకటి. రెండు ఏంటంటే 2014 ఎన్నికల్లో చాలా కీరోలు పోషించారు, ఆయన కీరోలు పోషించి ప్రచారానికి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. కానీ కాంగ్రెస్ పార్టీ సతికలు పడింది. ఆ తర్వాత నుంచి 2014 ఎలక్షన్ తర్వాత ఆయన దూరంగా ఉన్నారు, ఆయన సినిమాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఏఐసిసి అప్పుడప్పుడు ఆయన్ని ఆహ్వానించడం, ఆయనతో సంప్రదించడం ఇవన్నీ జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ ఒక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేయటమో ఫోన్లో మాట్లాడటమో చిరంజీవితో ఇలా చేస్తున్నారనేది అప్పుడప్పుడు రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో సినిమాకు సంబంధించిన హీరోలు ఎవ్వరూ రేవంత్ రెడ్డిని కలవకపోయినప్పటికీ చిరంజీవి మాత్రం కలిసి ఆయనకు బొకే ఇచ్చి ఆయనకు అభినందనలు తెప్పి రావడం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్ర మంత్రిగా చేశారు అప్పట్లో. సో కేంద్ర కాంగ్రెస్ పార్టీతో అవినాభావ సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని విడదీయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. సో రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పి చిరంజీవి చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఒకనొక సందర్భంలో ఏఐసిసి అందరినీ కాన్ఫర్ చేశారు. ఆనాడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రస్తుతం అయితే ఆయన బీజేపీలో ఉన్నారు, కేవీపీని కానీ వీళ్ళందరినీ సీనియర్స్ని పిలిచి ఏఐసిసి ఒక రఘువీరారెడ్డి కూడా ఉన్నారు అప్పట్లో, ఒక ప్రణాళిక తయారు చేసింది, ఒక బ్లూ ప్రింట్ తయారు చేయండి, రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి యాంగిల్లో చర్చించినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా చిరంజీవిని పెట్టాలి ఆంధ్రప్రదేశ్కి అనేది ఒక ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. కానీ ఆయన రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నానని సర్దుకున్నారు. ఇప్పుడు కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్నెస్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తోటి తెలంగాణలో గెలిచింది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో కొంత ప్రభావం చూపవచ్చు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అభిప్రాయంతో ఆ పార్టీ ఉంది. అందుకే ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చిరంజీవి ఇద్దరు కలవడం అనేది ఎటువైపు దారి తీస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన, ఇప్పుడు అలాంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉందా, ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనంటే చిరంజీవికి ప్రధానంగా ఆస్తులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. సో తెలంగాణలో ఉన్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి యొక్క అవసరం ఖచ్చితంగా అవసరము, రేవంత్ రెడ్డి యొక్క సహకారం కూడా అవసరము. ఎట్ ద సేమ్ టైం కోడలుగా ఉన్నటువంటి ఉపాసన, సో ఉపాసన రాజకీయాలతోటి సంబంధాలు పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది అని చెప్పి మెగా కోటలో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. దానికి కారణం ఏంటంటే ఒకనొక సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలిచి మాట్లాడటం జరిగింది, ఉపాసన అలాగే రామ్ చరణ్ ఇద్దరు కూడా కలిసి మాట్లాడారు. కానీ ఆ సందర్భంగా కేవలం అప్పుడు సినిమా సందర్భంగానే, త్రిపుల సినిమా సందర్భంగానే అవార్డు వచ్చింది కాబట్టి అందుకు వెళ్ళి కట్టసీగా మాట్లాడామని చెప్పి చెప్తున్నారు. కానీ దాని వెనుక రాజకీయపరమైన కోణం ఉందని కూడా అప్పట్లో చర్చ వచ్చింది. తాజాగా ఏం జరిగింది, మహారాష్ట్ర పోయి మహారాష్ట్రలో సీఎం ఏక్నాథ్ షిండేని కలవడం. ఏక్నాథ్ షిండే ఎవరు, బీజేపీ సపోర్ట్ తోటి ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆయన. సో ముఖ్యమంత్రిని రామ్ చరణ్ అలాగే ఉపాసన ఇద్దరు పోయి కలిశారు 2 రోజుల క్రితం. ఒకరోజు క్రితం ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఇక్కడ, అలాగే ముఖ్యమంత్రి ఆయన్ని కలవడం జరిగింది చిరంజీవి. అంటే రాజకీయ నాయకుల్ని ఆ కుటుంబ సభ్యులు కలుస్తున్నారంటే మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉందా
అనేటువంటి ఒక అనుమానం మళ్ళీ వస్తూ ఉంది. ప్లస్ ప్రజెంట్ ఏపీలో రీవర్క్ చేసేదానికి పార్టీని ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి పీసీసీ అధ్యక్షుడు కావాలి అనేటువంటి ఒక అన్వేషణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి క్రమంలో ఆ అన్వేషణలో చిరంజీవి అయితేనే బెటరు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్ అనేది డిపెండ్ అయింటుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. సో ఆల్రెడీ ఇప్పుడు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి. సో తమ్ముడు పార్టీలోకి వెళ్తాడేమో జనసేనలోకి వెళ్తాడేమో అనేది ఒకనొక సందర్భంలో చిరంజీవి మీద చర్చ జరిగింది. సో తమ్ముడికి నేను సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటానని చెప్పి కూడా ఆయన ఒకనొక సందర్భంలో వ్యాఖ్యానించారు. సో ఆయన జనసేన పవన్ కళ్యాణ్ సీఎం అయితే నేను సంతోషించే వాళ్ళు నేను మొదటున్నాను నేను కూడా ఆయన అన్నాడు. సో అలాంటి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఏదో మళ్ళీ రాజకీయాలకు రావాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ కోణం నుంచి చూస్తే గనక మహారాష్ట్ర సీఎంని ఉపాసన రామచరణ్ కలవడం అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని చిరంజీవి కలవడం చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉందా వీళ్ళు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కావాలనుకుంటున్నారు. సో అపోలోకి సంబంధించినటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు. అపోలోకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా రామచరణ్ చేసుకుంది ఉపాసన. సో ఉపాసన తీసుకునేటువంటి నిర్ణయం బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో మెగా ఫ్యామిలీ రాజకీయ రీఎంట్రీ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఆ కోణం నుంచే మహారాష్ట్రలో సీఎం కలిసారా అనేది ఒకటి వినిపిస్తుంది. ఉపాసన బీజేపీ వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నట్టు బీజేపీ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు ఉపాసనని తీసుకోవాలని అనే అది కూడా నడుస్తుంది. సో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒకవేళ ఉపాసన దింపినా ఆశ్చర్యపోవచ్చు. ఓకే, ఒకవేళ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇంకేమైనా క్లాషెస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఈ మూడు పార్టీలను పొత్తు అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కనుక తీసుకుంటే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక రాజకీయాలు నడుపుతుంది. ఆ రెండు పార్టీలు బయటికి వేరువేరు కనిపిస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీలు ఒకటే అనేది చాలా క్లారిటీ ఉంది. దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ సమాజానికి కానీ. అయితే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో తెలుగుదేశం పార్టీని చేర్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. సో దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏదో నడుస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ కూడా 2 డేస్ బ్యాక్ వచ్చి అదేదో సంకేతాలు ఇచ్చాడని కూడా చెప్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి బలపడాలి అని అంటే చంద్రబాబు నాయుడు అవసరం ఉందని చెప్పి వాళ్ళు ఏదో భావిస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీ ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందో బయట నుంచి తెలియకుండా చీకట్లో, అదే తరహాలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి చీకట్లో బయట నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయడానికి ఒక రంగాన్ని సిద్ధం చేసుకుంటుందా, ఆ కోణం నుంచి ఇప్పుడు ఈ భేటీలు అనేది కనపడుతుందా, రేవంత్ రెడ్డితో భేటీ చిరంజీవి అనేది ఒక వర్షన్. రెండో వర్షన్ ఏంటంటే మహారాష్ట్రకు వెళ్ళి రామచరణ్ ఉపాసన ఇద్దరు అక్కడ సీఎంని కలిశారు కాబట్టి బీజేపీ ఏమైనా ఆకర్షిస్తుందా ఉపాసన అని. ఉపాసన బ్యాక్గ్రౌండ్ అంతా తెలంగాణ. సో తెలంగాణలో ఉపాసన ఏమైనా రంగంలో దింపే అవకాశం ఉందా లోక్సభకి, ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది. అందుకే నేను అనుకుంటూ అక్కడ షిండేని కలిశారా అంటే అంద బీజేపీ ప్రతిష్ఠించినటువంటి సీఎం అక్కడ. సో కాబట్టి ఇదంతా కూడా మెగా ఫ్యామిలీని తను సినిమా డైలాగులు వాడినట్టు వాళ్ళ రాజకీయాన్ని వదిలేసిన రాజకీయం వాళ్ళని వదలలేదు. అవును, అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తే అలానే అనిపిస్తోంది. ఉపాసన రామచరణ్ వెళ్ళి మహారాష్ట్ర సీఎంని కలవడం, మళ్ళీ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ సీఎంని కలవడం. సో అసలు ఏమవుతుంది ఏంటో, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్కి అక్కడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాటి గురించి కనుక చూసుకోమని చెప్తే అప్పుడు మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏంటని చెప్పేసి అని వేచుద్దాం.